Hi Andy, Andriki Namaste, welcome back to Mana Mom's Kitchen. This video, manam tomato rice recipe ela prepare cheyalo chudabothunnamandi. Ee recipe ni manam appadikappudu simple ga prepare cheskochu. Intlo em vegetables lenappudu kani lela pillala lunch box laki serve cheyadaniki kani ledha curry em cheyalanipinchinappudu kani ee recipe ni try cheyochu. Chaala tasty ga untundi and chaala fast ga ayipothundi. Aithe ippudu late cheyakunda ee tomato rice recipe ela prepare cheyalo chuddam padandi. Munduga ee recipe kosam stove anchi oka kadai pettukoni andulo oka 3 tablespoon oil vesesukoni oka లవంగ ఇలాచి అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పుదీనాకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా లీవ్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే ఒక రెండు మీడియం సైజు టమాటోస్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ టమాటో పేస్ట్ బదులుగా మనం టమాటోస్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్ తెందగా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి టమాటో పేస్ట్ వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేలా కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉంటుందో అది ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ టమాటో రైస్ రెసిపీ కోసం ఇక్కడ నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను. మీకు నచ్చితే బాసుమతి రైస్తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం శనగ తరిగిన కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ మనకి ఈజీగా రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. చూడండి, ఇక నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. రైతాతో చాలా టేస్టీగా ఉంటుందండి. వేరే ఏం సైడ్ డిష్ కూడా మనకు అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరిన్ని మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.